ఎస్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ షిందీ అకాడమీ. మరి తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. మరి మే 20వ తేదీ నుండి, అంటే ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మన హిందీ అభ్యర్థులు కూడా వీలైనంత స్పీడ్గా రివిజన్ చేయండి. సో ఆల్రెడీ మనం సోషల్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్స్ పెట్టేస్తున్నాం, కంప్లీట్ సిలబస్. ఇక ప్రజెంట్ ఇక సైకాలజీ సిడిపికి సంబంధించినటువంటివి కూడా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసాం. ఇక చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నటువంటిది ఏంటంటే, సార్ మీరు ఒక్కొక్క రోజుగా కాకుండా మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేసేయండి, మాకు కావాల్సింది మేము ప్రిపేర్ అవుతాం, మాకు కావాల్సిన ఎగ్జామ్స్ని మేము ప్రిపేర్ అవుతాం, మేము ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకుంటాం అని చెప్పేసి చాలామంది అడగడంతో అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టేసేయడం జరిగిందండి. మీరు కావాలంటే ఈ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోర్సులో, 40 డేస్ క్రాష్ కోర్సులో, మరియు ఓన్లీ తెలంగాణ టెట్ కోర్సులో, ఈ 3 కోర్సులలో ఈ అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ను ఫోల్డర్స్ వారీగా మరి అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, మీకు అవి ఎక్కడుంటాయనేటటువంటిది చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఓన్లీ టిఎస్ టెట్ హిందీ, ఓన్లీ టిఎస్ టెట్ హిందీ ఈ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్ళైనా, 40 డేస్ క్రాష్ కోర్సును పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకైనా, మరియు అదేవిధంగా ఇక తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోర్స్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకైనా, ఓపెన్ చేయగానే పైన కంటెంట్ ఉంటుంది, కంటెంట్లో టచ్ చేయండి. టచ్ చేయగానే పై ఫోల్డర్లోనే 229 టెస్టులు ఉన్నాయండి. 229 టెస్టులు చూడండి ఒక్కసారి. మరి మీరు రోజుకు 3 లెక్కలు రాసినా కూడా, అసలు రోజు 3 ఎగ్జామ్లు అంటే దాదాపుగా 3-4 గంటలు పడుతుందండి. ఆ రకంగా రాసుకున్నా ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయడానికే 4 రోజులు పడుతుంది. కానీ వీలైనంత ఎక్కువ రాసుకోండి, మీకు కావాల్సిన సబ్జెక్టులను రాసుకోండి. హిందీ గ్రామర్లో 36 టెస్టులు, ఇంగ్లీష్లో 41 టెస్టులు, బాల వికాస్ అధ్యాపన శాస్త్రంలో 49 టెస్టులు, మరి హిందీ పాఠ్యపుస్తకేలో 34 టెస్టులు, అదేవిధంగా హిందీ మెథడాలజీలో 58 టెస్టులు, సోషల్ స్టడీస్లో 11 టెస్టులు, ఇంకా చాలా వస్తాయండి సోషల్లో కూడా. మరి ఇంకా ఇవే కాకుండా డైలీ టెస్టులలో కూడా చాలా టెస్టులు పెట్టేస్తున్నాం. మంత్లీ వారీగా జరిగినటువంటివన్నీ కూడా ఉంటాయి, మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా తీసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఎగ్జామ్ వారం రోజులు ఉంది అన్నప్పుడు ఈ స్పెషల్ గ్రాండ్ టెస్టులు 7 ఉన్నాయండి. సో వీటిని కూడా మీరు, ఈ స్పెషల్ గ్రాండ్ టెస్టులు అయితే కనుక డిఎస్సి వారికి సంబంధించింది కాబట్టి నేను రిమూవ్ చేస్తూ ఉన్నాను, ఓన్లీ డిఎస్సికి. ఇంకా ఆల్ సబ్జెక్ట్ టెస్టులు ఉన్నాయండి 229. మీరు ఏ టైంలో అయినా సరే వీటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా డైలీ టెస్టులు ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు 115, సో ఈ యొక్క సోషల్ టెస్టులు ఉన్నాయండి, 115 సోషల్ టెస్టులు ఉన్నాయి టోటల్ సిలబస్ పైన, అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మరి మీరు వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని టెస్టులను కూడా పై ఫోల్డర్లోనే పెట్టడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణ టెట్ అండ్ డిఎస్సిలో కూడా ఈ టెస్టులు కనిపిస్తాయి, ఆల్ సబ్జెక్ట్ టెస్టులు, డైలీ టెస్టులు, స్పెషల్ గ్రాండ్ టెస్టులు. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే స్పెషల్ గ్రాండ్ టెస్టులను కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అవి టెట్కి సంబంధించినవి కాదు. సేమ్ ఇవే టెస్టులు 40 డేస్ క్రాష్ కోర్సులో కూడా మేము అప్లోడ్ చేసి పెట్టడం జరిగిందండి, ఆల్ సబ్జెక్ట్ టెస్టులు. సో మరి ఇవి ఒక 239 ఉన్నాయండి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి డైలీ టెస్టులు 1024 ఉన్నాయి, 1024 టెస్టులు ఉన్నాయి. ఇందులో ఒక ఇండెక్స్ లాగా మొదట్లోనే మీకు ఒక షెడ్యూల్ పేపర్ ఉంటుంది, ఆ షెడ్యూల్ పేపర్లో ఏ టెస్ట్ ఏ రోజు జరిపామన్నటువంటిది ఉంటుంది, అది చూసుకొని మీరు ఆ రోజు యొక్క డేట్ని చూసుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెప్టెంబర్ 23వ తేదీ ఏది ఉంది అన్నటువంటిది ఆ షెడ్యూల్ పేపర్లో చూసుకోండి, ఆ ఎగ్జామ్ని రాసుకోండి. ఇండెక్స్ అనేది మొదట్లోనే పెట్టేసి ఉంటాం ఒక పీడిఎఫ్లో, ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఓకేనండి. సో అలా కాకుండా సోషల్ ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటే ఈ టిఎస్ టెట్ న్యూ సిలబస్ అన్నటువంటి దాంట్లో ఆర్డర్ వైజ్గా ఎగ్జామ్ పెట్టేస్తున్నాం, మీరు రాసుకోవచ్చండి, ఓకేనా. సో మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు. అందరూ చాలా వరకు ఎగ్జామ్స్ ఎక్కడున్నాయనేటటువంటిది వెతకడానికి కూడా వాళ్ళకి సో ఇబ్బంది పడిపోతున్నారన్న ఉద్దేశంతో అన్ని టెస్టులను ఒకచోట చేర్చి మేము అందించడం జరుగుతుందండి. మరి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే యాప్లో ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చండి. సో ఇప్పుడు పే చేసుకున్నా సరే మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా
టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రాసుకోవచ్చు. సోషల్ ఎగ్జామ్స్తో సహా సైకాలజీ ఉన్నాయి, అదేవిధంగా గ్రామర్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనండి, మీరు కొంత ఓపిక్గా వెతుక్కోవాలి ఏ టెస్ట్ ఎక్కడుంది అనేటటువంటిది. ఆ ఫోల్డర్ని టచ్ చేసి దాని టైటిల్ చూడండి, అది అంతేగాని మీరు ఓపెన్ చేయగానే మీ మనసులో అనుకున్నటువంటిది అది బయటికి కనిపించాలంటే కనిపించదండి. ఏది ఎక్కడున్నాయి, ఏ ఫోల్డర్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయనేది మినిమం మీరు సెర్చ్ చేయాలి. అలాగే చేస్తేనే కనిపిస్తాయి అన్నీ. టోటల్ సిలబస్ పైన ఎగ్జామ్స్ అయితే పెట్టేస్తున్నాం, ఇక చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.